భోం చేయమనమ్మా. అమ్మా, తినకుండా ఉంటే ఎలా తల్లి? కాస్త ఎంగిలిపడమ్మా. లే, జాగ్రత్త. భోంచేసి వెళ్ళు మావయ్య. తింటాను రా. ఏడవకు తల్లి. నేను పుట్టిన వెంటనే మా అమ్మ చనిపోయింది. మా మావయ్యకి నేనంటే ఇష్టమని నాకు ఇప్పుడే తెలిసింది. కానీ మావయ్యని చూసినప్పుడల్లా మా అమ్మ గుర్తొచ్చేది. ఇప్పుడు ఆయన కూడా చనిపోయారు. నేను దురదృష్టవంతురాలు అత్తయ్య. ఎంతేనమ్మా మీ మావయ్య కూడబెట్టిన ఆస్తి? బయలుదేరుతాను. హే, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందమ్మా? ఆడపిల్లగా పుట్టాను కదా మావయ్య, ఒంట్లో బాగోకుండా చనిపోయి ఉంటే తలరాతలే అనుకునేదాన్ని. కానీ ఎవడో కొట్టి చంపాడు. మగపిల్లడుగా పుట్టుంటే ఏదో ఒకటి చేసేదాన్ని కదా. ఏంటమ్మా? శంకరనా? అయ్యగారు కొడుక, లోపలికి వెళ్ళమ్మా. ఏంటి విశేషం? ఏం లేదు, స్వామిని చంపేశారు, దాని గురించి మీతో మాట్లాడదామని. ఊళ్ళో రౌడీసం చేసేవాడు, ఊర్ని దోచుకునేవాడు, పేదవాళ్ళని కూడా హింసించే వాడికి మంచి చావు ఎలా వస్తుంది? కుక్క చావే చేస్తాడు. ఆ విషయం గురించి నన్ను అడగండి. లేదన్నా, స్వామి చాలా తప్పులు చేశారు. ఈ మధ్య కాలంలో మీ చేతి నరకడమే పెద్ద తప్పు. సో మీరు ప్రతికారంగా ఇలా చూడు, పత్రిక విలేకరి కత్తి పెడితే ఆంధ్రాలో ఒక్కడు కూడా రాజ్యం చేయలేడు. ఈ దేశాన్ని బాగుపరచడానికి కలమే ఉపయోగిస్తున్నాం. ఆ విషయం నన్ను ఎందుకు అడుగుతున్నారు? మీకు తెలీదా? ఇప్పుడు నాన్న మీద నింద వేస్తున్నారు. తమ్ముడు, అయ్యగారి గురించి మీకు తెలుసో లేదో మాకు బాగా తెలుసు. ఆయన అలాంటి వారు కారు. ఆయన మంచివారు, నిజాయితీ పరుడు. ఆయనకి ఏం కాదు, మీరు వెళ్ళండి. అన్న విలేకరి, ఏదో మీ చేయి కాబట్టి మీరు పెద్దగా పట్టించుకోరు. మీకు బంధువులు ఉంటారు, వాళ్ళకి చుట్టాలు ఉంటారు. వాళ్ళు ఎవరన్నా నరికేస్తే మీరేం చేస్తారు? క్వార్టర్ కటింగ్ కోసం మిమ్మల్ని రకరకాలుగా తిక్కమక్క పెడతారు. అవన్నీ పట్టించుకోకండి, వెళ్ళండి. ఇదేంటిది ఇతను? నేనేదో దోలక్కి మాట్లాడినట్టు వెళ్ళిపోతున్నాడు. ఇలా చూడు, ఇటువంటి విలేకరులు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకొకటి, నేను చాలా కేసులు చూశాను. ఈడు కాదు కదా ఈ ఊళ్ళో ఎవరో నన్ను అండం సరిపారు. అదేం మాటరా? స్వామి మా కుటుంబంలో చేరడం ఇష్టం లేక రాజా ఏమైనా చేస్తుంటారా? చాచా, అలా అంతా అనుకోకూడదు బాబు. చూడటానికి మొరటగా ఉంటాడు, కానీ మిగతా విషయాల్లో పసివాడిలాగా. ఎవరిని చేతి కొట్టడు వాడు. ఓసారి జోషిని కొట్టాడు, ఆ తర్వాత మీరు ఎలా ఊహించి అడుగుతున్నారో కాని బాబు, వాడు మనసు లోపల ఎన్నో కష్టాలున్నాయి. సామి లేకుండా వాడికెక్కడి నుంచి వస్తుంది బలం? వాడెందుకు ఇలా చేస్తాడు?
పోయిన వాళ్ళని తరుచుకొని ఏడుస్తూ ఉంటే ఇప్పుడు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమవుతుందిరా వెళ్ళి పని చూసుకో. అమ్మా నువ్వు ఊరుకో. బాబు కోపం చేసి మాట్లాడద్దు, కొంచెం ఆలోచించి మాట్లాడు. ఏంటి మాట్లాడాలి? దేని గురించి? స్వామి గురించి. చెప్పు. ఏంటి చెప్పు? మా నాన్న స్వామిని చంపారని నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఆయన కాదని చెప్పి వెళ్దామని వచ్చాను. అయితే చంపిందెవరు? నీకు తెలుసు ఎవరది, ఎవరు చెప్పు. ఇప్పుడు తెలుసుకొని నువ్వు వెళ్ళి వాడిని ఏమైనా చంపుతావా? పోవా. అయితే చేతులు ముడుచుకుని కూర్చోమంటావా? నా స్వామిని చంపిన వాడిని నా చేతులతో చంపాలరా. ఇవిడు మీ అమ్మే కదా, ఈవిడ నీ భార్య, వాడి నీ కొడుకు. నిన్ను నమ్ముకొని ఈ ఊర్లో 100 మంది ఉన్నారు, అందరి బతుకుల్ని రోడ్డు మీద కీడుస్తావా? వద్దయ్యా. వీళ్ళందరి ప్రాణాలు నా స్వామి ప్రాణాలు సమానమా? నా స్వామి ఎవరో తెలుసా? నా శరీరంలో సగవురా నా ప్రాణం. హే, నీకు ప్రాణం అయితే నాకు బంధమయ్యా. నేను ఎప్పుడైతే మల్లికన్న భార్యగా అనుకున్నానో అప్పుడే ఆయన నాకు తండ్రితో సమానం. నేను చూసుకుంటాను. హలో, ఎవరా? నీ మనస్సాక్షి. అలా ఎవరు నాకు తెలియదే. ఏ స్వామిని చంపినట్టుగా నీ మనస్సాక్షిని కూడా చంపి పూజ చేసావా? ఎవర్రా నువ్వు? నేనెవరో ముఖ్యం కాదు. ఎరా, చేయి చాచి లంచం తీసుకున్నప్పుడు పోని పరువు వారి తిట్టగానే పోయిందా? ఒక హంతకుడి ఒంటి మీద కాకి చొక్కా ఉండాలా లేదా అని ఈ రోజు నిర్ణయిస్తాను. మర్యాదగా నేను చెప్పిన చోటికి నువ్వు రావాలి. నా చేతిలో దొరికావో పిసికేస్తాన్రా. ఎవరు పిసుకుతారో ఎవరు పిండుతారో తాటి తోటలో తేల్చుకుందాం. బయలుదేరారా?